నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ సాయి శరణం దివ్యవంతమైనటువంటి ప్రభావాన్ని మానవాళికి అందిస్తోంది ఆ సాయి తత్వంలో దాగిన పరమార్థ లక్షణమంతా శరణాగతే ఎవరైతే స్వామివారి పట్ల శరణాగతి అనేటువంటిది గనక అర్థం చేసుకొని తమ యొక్క భారమంతా కూడాను ఆ సాయిబాబా వారి చరణార విందములపైన పడవేసి స్వామి నీవే నాకు రక్ష అని నిష్టగా గనక గురు చరిత్ర పారాయణ గనక చేసినట్లయితే ఒక గురువారంగా ప్రారంభించి మీరు ఎన్ని రోజుల్లో అయితే గురు పారాయణ పూర్తి చేస్తారో అన్ని రోజులు కూడా నిష్టగా ఒకే కాలంలో గనక పారాయణ చేసి స్వామివారికి ప్రీతివంతమైనటువంటి నైవేద్యం ఏదైనా సరే ఒక తీపి పదార్థాన్ని కానీ లేక చపాతీలు కానీ తయారు చేసి చక్కగా స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ చపాతీలను తప్పనిసరిగా బీదలకు గనక కొద్దిగా దానం చేసినట్లయితే మీ జీవితంలో సంభవించేటువంటి ఒడుదుడుకుల యొక్క ప్రభావం నుంచి బయల్పడి చక్కటి అనుగ్రహ జీవితాన్ని ఆ సిద్ధి సాయిబాబా వారు మనకు ప్రసాదిస్తారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు సాయి పాదుకలు అని చెప్పేసి ఉంటాయి ఆ సాయి పాదుకలను మీ పూజా మందిరంలో ఉంచి నిత్యం కనుక ఆ పాదుకలను అభిషేకించి చక్కగా గంధం కుంకుమ చక్కగా ఆ పాదుకులకు అద్ది శరణాగతి అనేటువంటి తత్వంలో ఆ పాదుకులపై నమస్కృతాంజలు గడిస్తూ తమ హృదయ పద్మము అనేటువంటి పుష్పాన్ని ఆ పాద పద్మాలకు గనక సమర్పించినట్లయితే ఆ స్వామి తత్వంలో విరాజిల్లుతూ మనకు అనుకున్న పనులన్నిటిని కూడాను చక్కగా నెరవేర్చటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది అందుకనే సిర్దీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారము అన్నారు మీరు నిత్యం కూడా ఆ పాదుకలకు నమస్కారం చేస్తూ ఆ సిద్ధిలో ఉన్న పాదుకలే అని చెప్పేసి భావన చేసినట్లయితే మీ దుఃఖములన్నీ కూడా పటాపంచలైపోతాయి సుమా సర్వేజన సుఖినో భవంతు